హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం జూలై పద్దెనిమిదవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి మనం చాలాసార్లు ఏమనుకుంటూ ఉంటాము నగరాల్లో వరదలు రావటానికి అంటే అర్బన్ ఫ్లడ్స్ అంటూ ఉంటాం కదా మరి ఆ అర్బన్ ఫ్లడ్స్కి కారణాలు అని చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పుకుంటూ ఉంటాము ఇష్టం వచ్చినట్టుగా ఎంక్రోచ్మెంట్స్ చేయటం వల్ల కూడా ఈ ఫ్లడ్స్ అన్నటువంటివి పెరుగుతున్నాయి అనుకున్నాం అవునా మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే చెన్నై నగరం కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు వాటిలో జల వనరులు ఏవైతే ఉంటాయో అవి కలుషితం కాకుండా ఉండేందుకు వాటి యొక్క నాణ్యతను పాటించేలా ఉండేందుకు అక్కడున్న చెరువుల్ని కబ్జా చేయకుండా ఉండేందుకు టెక్నాలజీని వాడుతున్నారు ఐఐటి మద్రాస్ నిపుణుల యొక్క సహకారాన్ని తీసుకుని తమిళనాడు ప్రభుత్వం వివిధ రకాల సాంకేతికతల్ని ప్రయోగిస్తూ ఉంది మరి అందులో భాగంగా ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ప్రత్యేక సెన్సార్లను ఉపయోగించి డేటాని అనుసంధానించి నీటి నాణ్యతని రియల్ టైంలో చూస్తూ ఉన్నారు ఒకవేళ ఆ నీటి రంగు మారినా లేదా దగ్గరున్న ప్రాంతాల నుంచి వాతావరణం కలుషితమైనట్టు తెలిసినా లేదా వేరే ప్రాంతాల నుంచి కలుషితాలు వాటర్లో కలుస్తూ ఉన్నా ఆ సెన్సార్లు అప్పుడే అప్రమత్తం చేస్తాయి మరి దాంట్లో ఇప్పుడు భాగంగా మనం చూస్తే చెన్నై దగ్గరలో ఉన్నటువంటి బాక్కం జలాశయంతో పాటు ఏపీ సమీపం ఏపీ సరిహద్దు సమీపంలో దగ్గర ఉన్నటువంటి పూండి జలాశయంలో కూడా ఇలాంటి ప్రయోగాల్ని నిర్వహిస్తూ ఉన్నారనమాట మరి జలాశయాల పరిరక్షణకి సంబంధించి ఇప్పుడు జలాశయాలు కావచ్చు చెరువులు కావచ్చు నీటి వనరులు కావచ్చు వాటిని ఉపగ్రహ టెక్నాలజీని ఉపయోగించి మ్యాపింగ్ చేస్తూ ఉన్నారు దాంతో సరిహద్దుల్ని నిర్ణయిస్తారనమాట అంటే ఆ పరిసరాల్లో ఇప్పుడు ఎవరు ఆక్రమణలకు ప్రయత్నించినా సరిహద్దుల్లో తేడాలు వచ్చినా ఈ స్పేస్ టెక్నాలజీలో భాగంగా అలాగే సెన్సార్లు వీటిని అప్రమత్తం చేసేలాగా టెక్నాలజీని ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తున్నారు దాంతో ఏమవుతుంది ఒకవేళ చెరువులు కావచ్చు అలాగే నీటి వనరులు కావచ్చు జలాశయాలు కావచ్చు వీటిని గనక ఎవరైనా కబ్జా చేస్తే అలారం అన్నటువంటిది వస్తుంది దాంతో అక్కడున్నటువంటి అధికారులకి అప్పుడే తెలుస్తుందన్నమాట అంటే ఇక్కడ గమనించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రాజెక్టుల్లో ఉపయోగించి కలుషితాలని అలాగే కబ్జాలని అంతేకాకుండా నీటి యొక్క నాణ్యతని మెరుగుపరచడానికి ఇలా వివిధ రకాల పర్పసెస్కి వాడుతూ ఉన్నారు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్లో భాగంగా ఇవన్నీ పెట్టచ్చా అంతేకాకుండా కేస్ స్టడీని ఈ చెన్నైకి సంబంధించి మనం రాయొచ్చా సో దానికోసం ఇది ఇంపార్టెంట్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇక్కడ ఎంఎస్ఎంఈస్ గురించి మాట్లాడుతున్నారు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంట అంటే ఏంటి ఇక్కడ గూడ్స్ కావచ్చు కమాడిటీస్ కావచ్చు వాటిని ప్రొడ్యూస్ చేసి ప్రాసెస్ చేసి ప్రిజర్వ్ చేసి వాటిని ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు ఈ ఎంఎస్ఎంఈస్ మరి ఇందులోకి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ని బట్టి వీళ్ళని క్లాసిఫై చేస్తారనమాట అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మైక్రో ఎంటర్ప్రైజ్ అని తర్వాత అయితే స్మాల్ అని ఆ తర్వాత మీడియం ఎంటర్ప్రైజ్ అని ఇలా అంటూ ఉంటాం మరి మనం గమనిస్తే రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇంతకుముందు మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేవి మినిస్ట్రీ ఆఫ్ ఆగ్రో అండ్ రూరల్ ఇండస్ట్రీస్ అనేసి అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేసి ఇలా ఉంటే దాన్ని రెండు వేల ఏడులో చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అన్నట్టుగా చేశారనమాట రెండు వేల ఆరులో దీనికి సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చారు అయితే ఎంఎస్ఎంఈస్ మన ఇండియా గ్రోత్లో చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే జీడిపిలో దాదాపు ముప్పై శాతం వాటాయి ఎంఎస్ఎంఈస్తే అంతేకాదు మనం చూస్తే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి దాదాపు ఇరవై కోట్లకు పైగా ఎంప్లాయ్మెంట్ ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచే వస్తుంది అంతేకాదు ఫర్ ఎగ్జాంపుల్ టెక్ టెక్స్టైల్ సెక్టార్ తీసుకోండి టెక్స్టైల్ సెక్టార్లోకి వచ్చేసరికి చాలామంది వర్కర్స్ కావాల్సి వస్తుంది స్పిన్నింగ్ చేయడానికి వీవింగ్ చేయడానికి ఆపరల్ మ్యానుఫ్యాక్చరింగ్కి కావచ్చు వీటన్నిటికీ కూడా చాలా ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది సో స్మాల్ స్కేల్ యూనిట్స్లోనే ఎక్కువగా ఈ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు కెమికల్స్ సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించి ఇలాగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది వస్తుంది అంతేకాదు మనం చూస్తే టోటల్ ఎక్స్పోర్ట్స్లో నలభై ఐదు శాతం ఎంఎస్ఎంఎస్ నుంచే వస్తుంది అంటే ఆశ్చర్యం అస్సలు లేదు ఎందుకంటే ప్రోడక్ట్ రేంజ్ చాలా డైవర్స్గా ఉంటుంది దాంతో డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్లోకి వెళ్తుంది సో గ్లోబల్ ట్రేడ్కి సంబంధించి ఇండియా ప్రెజెన్స్ని స్ట్రెంగ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే రూరల్ ఏరియాస్లో కూడా ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావడానికి ఎంఎస్ఎంఈస్ ఉపయోగపడతాయి ఇన్నోవేషన్కి సంబంధించి ఆంటర్ప్రినోర్షిప్ని ప్రమోట్ చేయడానికి ఈ కామర్స్ ఫిన్ టెక్నాలజీ వీటన్నింటికి కూడా ఎంఎస్ఎంఈస్ అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్ అందుకే కదా మన గవర్నమెంట్ ప్రధానమంత్రి ముద్రా యోజన అనేసి తీసుకొచ్చి దీని ద్వారా లోన్స్ ఇస్తుంది ముద్రా లోన్స్ అంటూ ఉంటాం అలాగే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అన్నటువంటిది ఒకటి ఎంఎస్ఎంఈ సమాధాన్ అన్నటువంటి ఒక పోర్టల్ని తీసుకొచ్చారు ఏంటి ఎంఎస్ఎంఈ సమాధానం అన్నటువంటిది ఇది ఏంటి అంటే ఒకవేళ ఈ పేమెంట్ అన్నటువంటిది డిలే అయితే దానికోసం అనమాట డిలేడ్ పేమెంట్ మానిటరింగ్ సిస్టమ్ ఇది అది కాకుండా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేసి జిమ్ అనేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చి ఎంఎస్ఎంఈస్ నుంచి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అనేది చేసుకుంటారు అలాగే ఉద్యమ్ అన్నటువంటి పోర్టల్ని తీసుకురావటం జరిగింది ఎంఎస్ఎంఎస్కి సంబంధించి గవర్నమెంట్ బెనిఫిట్స్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవైల్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ని తీసుకొచ్చారు అలాగే ఛాంపియన్స్ అన్నటువంటి ఇంకొక పోర్టల్ కూడా ఉందన్నమాట ఛాంపియన్స్ అన్నటువంటి పోర్టల్ కూడా ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డ్రివెన్ కంట్రోల్ రూమ్ అలాగే ఒక మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లాగా అనుకోండి దీని ద్వారా ఎలా ఉంటుంది అంటే ఈ మోడర్న్ ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా అవుట్పుట్ని మరింత ఎన్హాన్స్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటిది కానీ ఇదే ఎంఎస్ఎంఈ సెక్టార్ అన్నటువంటిది చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొంటోంది అంటే ఒకవైపు ఉపాధిని అందిస్తోంది జీడిపికి ఎంతో కాంట్రిబ్యూషన్ చేస్తోంది ఎంతో ఎక్స్పోర్ట్స్ చేస్తుంది అదే నేపథ్యంలో చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొంటోంది ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ అన్నటువంటిది సరిగ్గా దొరకటం కష్టం అలాగే పేమెంట్స్ సరిగ్గా అవ్వట్లేదు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మన దగ్గర కొంచెం తక్కువగా ఉన్నారు దాంతో ఇన్ఎఫిషియన్సీ ఉండటం వల్ల ప్రొడక్షన్ డిలే జరుగుతోంది ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ మీద కూడా ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతోంది అంతేకాదు బ్రాండింగ్కి సంబంధించి చాలా లిమిటెడ్ బ్రాండింగ్ ఉంది మన దగ్గర మనం ఇప్పుడు ఏ బ్రాండ్స్ తీసుకున్నా మన ఇండియా కాకుండా అవుట్ ఆఫ్ బ్రాండ్స్నే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నామా అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కన్స్ట్రెంట్స్ చాలా ఉన్నాయి రోడ్ కనెక్టివిటీ సరిగ్గా ఉండదు పవర్ సప్లై సరిగ్గా ఉండదు మోడర్న్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు సో వీటన్నిటి వల్ల కూడా ఎంఎస్ఎంఈ గ్రోత్ అన్నటువంటిది కొంతవరకు హిండర్ అవుతోంది అనేసి మనం చెప్పచ్చు దానివల్ల డిస్ట్రప్షన్స్ వస్తున్నాయని చెప్పచ్చు మరి ఆ నేపథ్యంలో స్మార్ట్గా అంటే ఏంటి మనం టెక్నాలజీని ఉపయోగించుకొని మరింత ఇన్నోవేషన్ అన్నటువంటిది చేయాలి అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నటువంటిది ఉండాలి సస్టైనబుల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేటటువంటిది ఉండాలి గ్లోబల్ మార్కెట్ని నావిగేట్ చేసేలాగా మన ప్రమోషన్ ప్రోగ్రామ్స్ని పెంచుకోవాలి అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు గ్లోబల్ ట్రేడ్కి సంబంధించి మనకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే ఎంఎస్ఎంఈ సెక్టార్ అన్నటువంటిది మరింత గ్రోత్ని రెసిలియన్స్ని చూపిస్తుంది దానికి సంబంధించింది ఈ ఆర్టికల్ నెక్స్ట్ చూడండి మచిలీపట్నంలో కలంకారి అన్నటువంటిది మనం చాలా వింటూ ఉంటాం అవునా అలాంటి మచిలీపట్నం కలంకారి అద్దకం ఏదైతే ఉందో అలాంటిదే తమిళనాడులో కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు దానికే కొడాలి కర్పూర్ చిత్రకళ అన్నటువంటి పేరుంది దీన్నే కర్పూర్ కలంకారి అని కూడా పిలుస్తూ ఉంటారు ఏళ్ల కిందట తమిళనాడుకు వెళ్ళినటువంటి మన తెలుగు వాళ్ళు ఇప్పటికీ అక్కడ ఆ కళని పాటిస్తూనే ఉన్నారు దాంతో కలంకారి అద్దకం అన్నటువంటిది అక్కడ ఇంకా జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు ఏమవుతోంది దాదాపు ఈ కళను కొనసాగించే వాళ్ళు క్రమంగా తగ్గిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కలను మళ్ళీ రివైవ్ చేయాలి దీనికోసం ఎంతో మంది శ్రమిస్తూ ఉన్నారు మరి ఈ చిత్రకళను రూపొందించేటప్పుడు ఏం చేస్తారు చెట్ల బెరడు నుంచి జిగురును తీసి ప్రకృతి సిద్ధమైనటువంటి రంగుల్ని తయారు చేస్తారు దాదాపు ఒక ఇరవై అడుగుల పొడవు ఉన్నటువంటి వస్త్రం మీద నార్మల్గా రామాయణ మహాభారతాలు వీటికి సంబంధించినటువంటి ఘట్టాలను చిత్రీకరిస్తూ ఉంటారు చాలా నెలలు పడుతుంది ఇదంతా పూర్తి చేయటానికి కానీ ఈ కళని వాళ్ళు ఎంతగానో అనుసరిస్తూ ఉంటారు కానీ అలాంటి కళాకారులు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలోనే మనం దీని గురించి చదువుకుంటూ ఉన్నాం మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మంచి నీటికి సంబంధించి చేపలు ఏవైతే ఉంటాయో మత్స్యాలంటే చేపలు మరి చేపల పెంపకం మంచినీటికి సంబంధించి చేస్తూ ఉంటారు కదా అందులో చాలా సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మన భారతదేశంలో దాదాపు డెబ్బై లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో మంచి జల వనరులతో ఈ మత్స్య సాగుకి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ వాటిలో సగానికి పైగా నీటి వనరులు అన్నటువంటివి అసలు ఉపయోగం లేకుండానే పడిపోయాయి దానివల్ల చాలా ఆదాయ నష్టం అనేటటువంటిది ఉంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి మరి ఆ నేపథ్యంలో జల వనరుల ద్వారా మనం ఆర్థికంగాను సామాజికంగాను ప్రయోజనం పొందాలి అంటే పెట్టుబడి అన్నటువంటిది పెట్టాలి అలాగే ఆ పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళకి ఇటు ఆర్థికంగానూ చట్టపరంగా కూడా రక్షణ అన్నటువంటిది ఉండాలి మరి ఇప్పుడు మనం చూస్తే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫిషరీ సెక్టార్కి సంబంధించి తీసుకుంటే వాటిని ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుందాం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఏంటి ఆ ఎక్స్పోర్ట్ చేయటానికి కావాల్సినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉంటాయో అంటే అంతర్జాతీయ మార్కెట్లకు కావాల్సినటువంటి నాణ్యత ప్రమాణాలు అన్నటువంటివి మనము అందుకోవాలి సో ఆ నాణ్యతని మెయింటైన్ చేయాలి అంతేకాదు దీనికి సంబంధించి ఎగుమతి ఆధారిత చేపలు అనేసి ఉంటాయి అలాంటి కొన్ని సెలెక్టెడ్ చేపల్ని ఎంచుకొని ఎంపిక చేసుకొని వాటిని పెంచాల్సి ఉంటుంది అంతేకాదు ఫర్ ఎగ్జాంపుల్ నాణ్యమైనటువంటి చేపల్ని ఉత్పత్తి చేశాము మరి వాటిని ఎక్స్పోర్ట్ చేయాలి మనం ఎగుమతి చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి శీతలీకరణ వసతులు అన్నటువంటి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఫిషెస్ని మనము పెంచేసి వాటిని పంపించేస్తామంటే కుదరదు కదా వాటిని ప్రాపర్గా ప్యాక్ చేసి సీల్ చేసి పంపించాలి లేదు అనుకుంటే పాడైపోతాయి సో ఆ శీతలీకరణ వసతులు అన్నటువంటి ఉండాలి అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అంటాం ఫుడ్ ప్రాసెసింగ్ అనేసి అంటే చేపలని చేపల్ని అలాగే పంపించరు వాటిని పీసెస్ చేసి అలా కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు కదా సో ఆ ఫుడ్ ప్రాసెసింగ్ మీద కూడా ఇక్కడ దృష్టి పెట్టాల్సి ఉంటుంది మరి వీటన్నిటికీ కావాల్సినటువంటి మౌలిక వసతులను ఇప్పుడు ఏర్పాటు చేయాలి కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఇవన్నీ చేయాలి అంటే దానికి పెట్టుబడులు అన్నటువంటిది చాలా అవసరం కదా మరి ఆ పెట్టుబడులు పెట్టాలి అంటే ఇప్పుడు ఎక్కువ మంది ముందుకు రావాలి అంటే మన దగ్గర చట్టాలు కూడా అలానే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెలెక్టివ్ బ్రీడింగ్ చేయాలి అలాగే కొత్త కొత్త సాగు పద్ధతుల్ని తీసుకోవాలి దానివల్ల డిమాండ్ ఎక్కువగా ఉండేటటువంటి జాతుల్ని ప్రోత్సహిస్తూ ఉంటే మన ఉత్పత్తులకి గిరాకీ అన్నటువంటిది పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటిది ఉంది దీని ద్వారా ఎగుమతి ఆధారిత వస్తువులు ఏవైతే ఉంటాయో ఉత్పత్తులు వాటి మీద శిక్షణనిస్తారు ఇస్తారు సహకార సంఘాలు లేదా క్లస్టర్లను ఏర్పాటు చేయటం ద్వారా పోటీతత్వాన్ని పెంచడం అన్నటువంటిది ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి కానీ ఇవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారు ఆ ఒప్పందం అన్నటువంటిది ఎవరన్నా ఉల్లంఘించారనుకోండప్పుడు ఏం చేయాలి లేదా దొంగతనం లేదా విధ్వంసం ఇట్లాంటి చర్యలు పాల్పడినప్పుడు కఠినమైనటువంటి ఈ చట్టాలని తీసుకురావాలి అలాగే కఠినమైనటువంటి జరిమానాల్ని విధించాలి సో ఇప్పుడు ఏంటి మన భారతదేశంలో మంచినీటిలో చేప సాగుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరింత ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టి ఎక్స్పోర్ట్స్ చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి చట్టాలు ఉండాలి దానికి కావలసినటువంటి పెట్టుబడులు పెట్టడానికి రక్షణ అన్నటువంటిది కూడా ఉండాలి దానివల్ల మన ఆర్థిక వృద్ధి అన్నటువంటిది పెరుగుతుంది అనేసి ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మన భారతదేశంలో ఎన్సిపిసిఆర్ ఎన్సిపిసిఆర్ అంటే ఏంటి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అంటాము ఇది రీసెంట్గా ఒక రిపోర్ట్ని విడుదల చేసిందనమాట మరి ఏముంది ఈ రిపోర్ట్లో అంటే మన భారతదేశంలో ఈ బాల్య వివాహాలు ఏవైతే ఉంటాయో ఆ బాల్య వివాహాల సంఖ్య అన్నటువంటిది గణనీయంగా తగ్గింది పౌర సమాజ సంస్థలు కావచ్చు గ్రామ పంచాయతీలు కావచ్చు అవన్నీ ఇప్పుడు జోక్యం చేసుకోవటంతో బాలల వివాహాలు అన్నటువంటివి ఇప్పుడు తగ్గుతూ ఉన్నాయి అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది మనం చూస్తే మన దేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రామ పంచాయతీల సహాయంతో మన దేశంలో దాదాపు యాభై తొమ్మిది వేల మూడు వందల అరవై నాలుగు బాల్య వివాహాలను అడ్డుకున్నారు కానీ అదే సమయంలో పదిహేడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నూట రెండు వందల అరవై ఐదు జిల్లాల్లో ఉండే నూట అరవై ఒక్క పౌర సమాజ సంస్థలు దాదాపు పద్నాలుగు వేలకు పైగా బాల్య వివాహాలను నిరోధించటం జరిగింది మరి బాల్య వివాహాలు అన్నటువంటిది మన దేశంలో నిషేధం అయినా కూడా బాల్య వివాహాలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ మనం గమనించాలి సమాజం చట్టం ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు సమాజం చట్టం మాట వినకపోవచ్చు కానీ చట్టానికైతే రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు కానీ అన్ని వేళలా అన్నటువంటివి సమాజం పాటించ పాటించట్లేదు అందులో ఒక రీజన్ ఇది కూడా చెప్పచ్చా బాల్య వివాహాలు మరి అలాంటి బాల్య వివాహాలని తగ్గించాలి నిరోధించాలి అంటే ఏం చేయాలి మహిళలకి నైపుణ్యాభివృద్ధి ఇవ్వాలి ఆర్థిక స్థిరత్వం మీద దృష్టి సాధించేటటువంటి ప్రత్యేక పథకం అన్నటువంటిది ఉండాలి వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంతేకాదు వారి తల్లిదండ్రుల్లో సమాజంలో కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అణు విద్యుత్కి సంబంధించి అణు విద్యుత్ లేదా న్యూక్లియర్ ఎనర్జీ అంటాం సో న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి భారత శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయటం జరిగింది దాని పేరు చూడండి హైలెన్ ఆర్ అన్నటువంటిది దీంతో ఒక అణు రియాక్టర్ని ఆవిష్కరించారనమాట మరి ఈ అణు రియాక్టర్ని మనము అన్ని ఇళ్లలో వెలుగుల కోసం వంట అవసరాల కోసం లేదా భారీ మొత్తంలో సరఫరా చేయాలి అన్న అంతరిక్ష అవసరాలకు కూడా ఈవెన్ వినియోగించుకోవచ్చు మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ పేటెంట్ తీసుకోవటం జరిగింది అయితే ఇక్కడ అన్నం అన్నాం ఆర్ అంటే హైడ్రోజన్ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్టర్ అనేసి పిలుస్తూ ఉంటాము దీన్ని సైంటిస్టులు హైదరాబాద్లో ఆవిష్కరించడం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం పదవిలోకి రాకముందు అప్పట్లో రాహుల్ గాంధీ ఏమన్నారు వరంగల్ డిక్లరేషన్ అంటే వరంగల్కి వచ్చినప్పుడు ఏమైంది వరంగల్ డిక్లరేషన్ అన్నట్టుగా చెప్పి ఏమన్నారు మేము పదవిలోకి వచ్చిన తర్వాత ఆగస్టు లోపు రుణమాఫీ ప్రక్రియ అన్నటువంటిది పూర్తి చేస్తాము అన్నట్టుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాటిచ్చారనమాట మరి ఆ హామీ ఇప్పుడు అమలు చేయటం జరిగింది మొత్తం మనం గనక చూస్తే ఇప్పుడు ఆగస్టులో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియని పూర్తి చేయబోతూ ఉన్నారు దానికి సంబంధించి ఇప్పుడు ఏడు వేల కోట్ల రూపాయలు ఆ రుణ ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు అంతేకాదు గత ఏడు నెలల్లో సంక్షేమానికి ముప్పై వేల కోట్లు ఖర్చు చేశాము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదవ తేదీన బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టబోతోంది మరి రాష్ట్ర బడ్జెట్ దాదాపు రెండున్నర లక్షల కోట్లు ఉంటుంది అన్నట్టుగా అంచనా అనమాట మరి నార్మల్గా బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్ గవర్నమెంట్ యొక్క ఒక బ్లూ ప్రింట్ అని చెప్పుకోవచ్చు ఎక్స్పెండిచర్ ఎలా ఉంది మనకు వచ్చేటటువంటి రెవెన్యూ ఎంత వాటి మధ్య ఎంత తేడా ఉంది ఇవన్నీ తెలుసుకోవటానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో నేను ఒక పదివేలు సంపాదిస్తున్నా అనుకోండి నా ఖర్చు పన్నెండు వేలు ఉంది అంటే అప్పుడు నా బడ్జెట్ ఎంత ఇంకా రెండు వేల లోట్లో ఉన్నట్టు నేను అవునా మరి ఇప్పుడు నా ఖర్చులు ఎంతెంత దేని మీద పెట్టుకుంటున్నాను అని చూసుకుని నా ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలి అలాగే నా సంపాదన ఎలా పెంచుకోవాలి ఇవన్నీ చూసుకుంటాం కదా సో బడ్జెట్ కూడా సేమ్ అనమాట అయితే డిఫరెంట్గా ఉంటుంది స్టేట్కిను సెంట్రల్ బడ్జెట్కి ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్టికల్ టూ నాట్ టూ అనేసి ఉంది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ టూ నాట్ టూ అన్నటువంటిది ఏం చెప్తుంది మనకి ప్రతి ఫినాన్షియల్ ఇయర్లో స్టేట్ లెజిస్లేచర్ ముందర ఎంత రిసిట్స్ మనకు వస్తున్నా ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అన్నట్టుగా ఎస్టిమేటెడ్గా మనము ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఒక స్టేట్మెంట్ని పెడతాం దాన్నే యాన్యుయల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లేదా బడ్జెట్ అంట ఇది స్టేట్కి సంబంధించి మరి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఏది అన్నటువంటిది మీరు కమెంట్స్లో చెప్పండి మరి ఇక్కడ గమనించాలి ప్రతి స్టేట్కి కూడా కొంత అటానమీ అన్నటువంటిది ఉంటుంది బడ్జెట్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ తన ఓన్ ప్రజెంటేషన్ ఫార్మెట్స్ని తీసుకుంటాయి అలాగే రెవెన్యూ సోర్సెస్ కూడా స్టేట్కి స్టేట్కి అలాగే స్టేట్కి యూనియన్ గవర్నమెంట్కి డిఫరెన్స్ అన్నటువంటిది ఉంటుంది అంతేకాదు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అన్నటువంటిది బడ్జెట్ ప్రాసెస్లో కొన్ని అసెన్షియల్ డాక్యుమెంట్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బడ్జెట్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రజెంట్ చేస్తుంది కదా అంటే జెండర్ బడ్జెట్ స్టేట్మెంట్ అని చైల్డ్ బడ్జెట్ స్టేట్మెంట్ అనేసి అలాగే అవుట్కమ్ లేదా పర్ఫార్మెన్స్ బడ్జెట్ స్టేట్మెంట్ అనేసి ఇలాంటివి ఇస్తారన్నమాట అలాగే మన ఆర్టికల్లో టూ నాట్ త్రీ టూ నాట్ త్రీ అన్నటువంటిది ఏం చేస్తుంది ఒక స్టేట్కి సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఎక్స్పెండిచర్ తీసుకోవాలి అంటే దాన్ని ఎస్టిమేట్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా తెలపాలి అలాగే ఫినాన్స్ మినిస్టర్ స్పీచ్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రాన్స్క్రిప్ట్ అన్నటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది ఆ స్టేట్ లెజిస్లేచర్కి లేదా విధానసభకి అంతేకాదు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లెజిస్లేచర్ కావచ్చు పార్లమెంట్ కావచ్చు బడ్జెట్ని ప్రజెంట్ చేయటం ఓట్ చేయటం ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయన్నమాట సో ఇక్కడ మనం గమనించాలి మనకి ఏదైనా యూనియన్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు వాళ్ళ యొక్క బడ్జెట్లో కన్జర్వేటివ్ అప్రోచ్ని ఫాలో అవుతారనమాట సో ఇక్కడ ఎక్స్పాన్షనరీ స్టాండ్స్ బదులుగా కన్జర్వేషన్ స్టాండ్స్ని ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్స్ తీసుకుంటాయి యూనియన్ గవర్నమెంట్ ఎక్కువగా ఎక్స్పాన్షనరీ స్టాండ్స్ని తీసుకుంటుందన్నమాట కానీ స్టేట్స్ సెంటర్ కన్నా చాలా చాలా ఇంపార్టెంట్ జీడిపి యొక్క ఇంక్రీజ్లో అంటే ఇండియా యొక్క జీడిపిని పెంచడంలో సెంటర్ కన్నా స్టేట్స్ రోలే ఎక్కువ కానీ ఆర్బీఐ ఏమని గమనిస్తుంది అంటే ఈ స్టేట్స్ అన్నటువంటివి ఎక్కువగా డెట్కి వెళ్తూ ఉన్నాయి వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ని కట్ చేసుకోవాలి లేదు అనుకుంటే ఇండియా యొక్క గ్రోత్ కావచ్చు జాబ్ క్రియేషన్ కావచ్చు దీని మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది సో ఇప్పుడు ఏంటి స్టేట్స్కి వచ్చేసరికి ఎక్కువ ట్రబుల్ ఎక్కడ వస్తుంది వాళ్ళ యొక్క రెవెన్యూని పెంచుకోవటం గురించి వస్తుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్కి మరి అంత ఎక్కువ బర్డన్ అన్నటువంటిది దీనికి ఉండదు కాబట్టి ఇప్పుడు స్టేట్స్ ఎక్కువగా ట్యాక్స్ బ్యాన్సీని తగ్గించడం రెవెన్యూ అటానమీ అన్నటువంటిది అయిపోతూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్టీ వచ్చిన తర్వాత అలా అన్ రియలిస్టిక్ రెవెన్యూ ఫోర్కాస్ట్ అన్నటువంటివి ఉంటే దానివల్ల స్టేట్స్కి ఎక్స్పెండిచర్ అన్నటువంటిది పెరుగుతుంది ప్రొడక్టివిటీ అన్నటువంటిది తగ్గుతుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్నటువంటిది తగ్గుతుంది దానివల్ల ఎకానమీ మీద ఎఫెక్ట్ అన్నటువంటిది పడుతుంది ఇది గమనించాలి మనం నెక్స్ట్ చూడండి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో లేసిని అనే విభాగంలో మొదటి బహుమతి గెలుచుకున్న భారతీయ డాక్యుమెంటరీ ఏంటి అంటే సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో అన్నటువంటిది భారతదేశంలో రెండు వేల ఇరవై రెండులో పిడుగుల వల్ల ఎంతమంది మృత్యువాత పడ్డారు అంటే మరణించారన్నట్టుగా జాతీయ నేర గణాంకాల సంస్థ ఎన్సీఆర్బి చెప్పింది అంటే రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మరి అందులో అత్యధికంగా మధ్యప్రదేశ్ తర్వాత ఒడిషా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ మరణాలు అన్నటువంటివి జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఏ దక్షిణ అమెరికా దేశం డెంగ్యూ జ్వరాల పెరుగుదల వల్ల ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అంటే పెరు దేశం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రెండు రాష్ట్రాల్లో ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకు పెంపకం దారులకి మద్దతుగా చర్యలు చేపట్టింది అంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఏబి అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఐదు కోట్ల ఆయుష్మాన్ కార్డులను జారీ చేసిన మొదటి రాష్ట్రమేది అంటే ఉత్తరప్రదేశ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన నైనతీవు ద్వీపం ఏ జలసంధిలో ఉంది పాక్ జలసంధిలో ఉంది రీసెంట్గా సిక్స్టీన్త్ కోపా అమెరికా టైటిల్ని గెలుచుకున్నటువంటి దేశం ఏది అర్జెంటీనా ఏ దేశం మీద గెలిచింది కొలంబియా మీద గెలిచింది యూనియన్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్స్ మినిస్టర్ అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయన నైంటీ సిక్స్త్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ టెక్నాలజీ డేనీనా గ్రేట్ చేయటం జరిగింది ఎక్కడ న్యూఢిల్లీలో ఐసిఏఆర్ అన్నటువంటిది ఒక అటోనామస్ బాడీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది నెక్స్ట్ చూడండి రాబర్టా మెట్సోలా ఈమె రెండవసారి యూరోపియన్ పార్లమెంట్కి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వటం జరిగింది అంతేకాదు ఇలా యూరోపియన్ యూనియన్ అసెంబ్లీకి సెకండ్ టర్మ్ ఇలా విన్ అయినటువంటి ఫస్ట్ ఉమెన్ హెడ్గా కూడా ఈమె నిలిచారు జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ఈయన సుప్రీంకోర్టుకి మణిపూర్ నుంచి వచ్చినటువంటి మొదటి జడ్జిగా వార్తల్లో నిలిచారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రీసెంట్గా ఇండియా యొక్క గ్రోత్ ప్రాజెక్షన్స్ని ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఏడు శాతానికి పెంచింది చూడండి ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నటువంటిది కూడా భారత వృద్ధిని ఏడు శాతంగా లెక్కగట్టింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా అంచనాల్ని యథాతథంగానే అంటే ఏడు శాతంగానే కొనసాగిస్తున్నామన్నట్టుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్పిందనమాట ఇవి ఇవాళ మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్